ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట కలిగింది. సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ ఈడీ కేసుల విచారణపై కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో మొదట సీబీఐ ఛార్జ్షీట్లపైనే తేల్చాలని స్పష్టం చేసింది. సీబీఐ ఛార్జ్షీట్లపై తీర్పు వెల్లడైన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ రెండూ సమాంతరంగా విచారణ జరిపితే సీబీఐ కేసులు తేలే వరకు ఈడీ కేసులపై తీర్పు వెలువరించకూడదని స్పష్టం చేసింది. సీబీఐ ఈడీ కేసులు వేర్వేరు అని ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా విచారణ చేపట్టవచ్చని గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది. ఒకవేళ సీబీఐ కేసులు వీగిపోతే ఈడీ కేసులే ఉండవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గురువారం తీర్పును వెలువరించారు. ఈ విషయంలో గతంలోనే సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చిందని, ఒకవేళ సీబీఐ కేసులను కొట్టివేస్తే ఇక నేరపూరిత సొమ్ము అంశమే ఉండదని తెలిపారు. హైకోర్టు తీర్పుతో సీఎం జగన్ తో పాటు అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ కి ఊరట కలిగినట్లయింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలకు సంబంధించి జగన్ పై తొలుత సీబీఐ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పలు కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో ఇప్పటికే ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. 11 సీబీఐ, 3 ఈడీ ఛార్జ్షీట్లపై హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. అయితే సీబీఐ కేసులతో సంబంధం లేకుండా తమ కేసులపై విచారణ ప్రారంభించాలని గతంలో సీబీఐ కోర్టుకు ఈడీ విజ్ఞప్తి చేసింది. ఇందుకు కోర్టు అంగీకరించింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను విచారణ చేపట్టాలని నిర్ణయించింది. కానీ సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ హైకోర్టులో వేరువేరుగా పిటిషన్ దాఖలు చేశారు. మొదట సీబీఐ కేసులపైనే విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.